శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, ఎలక్షన్లో ఓట్లు అడుక్కోవటం ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫ్యాషన్. మనకేంటంటే అవును ఎన్టీఆర్ గారు వచ్చినాక ఏంటంటే పేద ప్రజల దగ్గర కూడా వెళ్ళి ఓట్లు అడుక్కోవటం, రోడ్ల మీద స్నానాలు చేయడం ఒకటి నేర్పారు రాజకీయ నాయకులకి. జగన్మోహన్ రెడ్డి గారు అవును వచ్చినాకేమో వాళ్ళకి నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టడం నేర్పారు. ఓకే, అవును వీళ్ళు ఇంకొంచెం స్టేజ్ దాటిపోయి ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఎలక్షన్స్ మరి వింత వింత ప్రవర్తనలు వస్తున్నాయి అన్నమాట. మల్లారెడ్డి గారిని చూసాం మనం, అవును ముసలామని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇంకేయో వింతలు వింతలు చూసాం. కౌశిక్ రెడ్డి అనే ఆయన నిన్న ప్రచారంలో మాత్రం ఒక మాట చెప్పాడు అనమాట, మీరు ఓటు వేస్తే నాకు జైత్రయాత్ర, మీరు ఓటు వేయకపోతే మాది శవయాత్ర అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న ముగ్గురిని, ఆయనతో పాటు ముగ్గురిని, భార్యని పిల్లల్ని కూడా చంపేసి మేము అందరం శవయాత్రలు చేస్తాము, ఆత్మహత్య చేసుకుంటామని. అసలు ప్రతి రాజకీయ నాయకుడు ఇలాగే శవయాత్ర చెప్తామని ప్రజల్ని బెదిరిస్తే, అదే ప్రజలు బెదిరించినప్పుడు మనకి రుణమాఫీలు లేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు, లేకపోతే చదువుకునే అర్హతలు ఉన్నా చదువు రాక పిల్ల చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఉద్యోగాలు రాక బర్రెలెక్క లాంటి వాళ్ళు ఎంతోమంది వీధిని పడినప్పుడు వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? అసలు దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదా, దీన్ని ఎలా చూస్తారు? దీన్ని చాలా యాంగిల్స్ లో చూడండి. ఒక యాంగిల్ లో చూస్తే అవుతావు, అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చివరికి ఏ స్థితికి దిగజారాడు అంటే, అంటే క్రితం ఓటేయకపోతే మా భూస్వామ మా ఆసామ కొడతాడు తిడతాడు అని పల్లెల్లో భయపడే స్థాయి నుంచి ఈరోజు జనం చేదరించుకుంటున్నారు అంటే మాకు మేమే చచ్చిపోతాం, సామూహిక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాము, మీరు మమ్మల్ని కాపాడాలి, మా కుటుంబాన్ని కాపాడాలి అంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా కుటుంబాన్ని కాపాడండి, రోడ్లు పెడుతున్నాము, మమ్మల్ని కాపాడండి, మా బిడ్డలు కాపాడండి, మా ఊరిని కాపాడండి, మా వ్యవసాయం కాపాడండి, నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, బ్రతకడానికి బ్రతుకు తెరువు ఇవ్వండి అని అడుక్కునే స్థితి ప్రజలెళ్ళి ఓట్లు వేసినటువంటి ప్రజా ప్రతినిధి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన స్టేజ్ నుంచి వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు మీరు వేయకపోతే మేము చచ్చిపోతామని, ఇలా చచ్చిపోతామన్నాడు రేపు పొద్దున్న ప్రజలకు ఏం చేసి వస్తాడు? ఇప్పుడు ఈ రోజు ఓటు వేయకపోతే చచ్చిపోతాను అన్నాడు, రేపు పొద్దున ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే లేదని అడిగితే చచ్చిపోతాను అంటాడు, అంతే కదా? ఇప్పుడు గెలుస్తాడు, ఒకవేళ ఇతనున్న పార్టీ అధికారంలో రాలేదనుకోండి, వేరే పార్టీ అధికారంలోకి ఉందనుకోండి, ఇతను నియోజకవర్గం మీద సీతకన్నేశారనుకోండి, ఏముంది? సీతకన్నేస్తే ఏముంది? ఇతనికి నిధులు రాలేదనుకోండి, అనుకుందాం మామూలుగా జస్ట్ బయట నడుస్తుంటది కాబట్టి రాజకీయాల్లో కక్షా మిక్షా ఉంటది కాబట్టి అలా ఏమనుకున్నా రాలేదనుకోండి, ఎవడన్నా వచ్చాడు తప్పుడు కూడా చచ్చిపోతాను అంటాడుగా, అవును అనగదా? అంటే సరైనటువంటి రాజకీయ నాయకుడు తాను ఏం చేస్తాడో చెప్పి ఓటు అడిగితే సరిపోద్ది. ఆయన ఉన్నటువంటి పార్టీ అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు, కవితక్క ఏం చేసింది, అశోక్ అన్న ఏం చేశాడు, హరీష్ అన్న ఏం చేశాడో చెప్తే సరిపోతుంది. లేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఎన్ని కొలువులు ఇచ్చారు, ఎన్ని నీళ్లు ఇచ్చారు, ఎంత ఉపాధిని తీసుకొచ్చారు, ఏంటి ఎంత పెట్టుబడులు తెచ్చారు, ఇవన్నీ చెప్తే సరిపోతుంది. ఫర్దర్ గా అధికారంలోకి వస్తే, మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానికి మించి ఏం చేస్తామో చెప్తే సరిపోతుంది. దాన్ని బట్టి ప్రజలు మేనిఫెస్టో చేతికి ఇస్తే చదువుకుని అది వాళ్ళకి యాక్సెప్ట్ అనుకుంటే ఓట్లు వేస్తారు, తీసుకొస్తారు, అధికారంలో కూర్చోబెడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయినప్పుడే ఇలాంటి దిగజారుడు మాటలు వస్తాయి, దాని దిగజారుడు రాజకీయం అంటారు, లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయం అంటారు. ఒక నియోజకవర్గ ప్రజల మీద ఇతను ఆత్మహత్యకి కారణం చేస్తున్నాడు, వాళ్ళందరినీ దోషణ చేస్తున్నాడు, ఏం చచ్చిపోడు చచ్చిపో. ఇప్పుడు అంత ఇదే ఉంది, ఈ ఎలక్షన్ కాదు వచ్చే ఎలక్షన్ చూసుకో, ఈ ఎలక్షన్ కాకపోతే వచ్చే ఎలక్షన్ లో అంత లేదంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిపిస్తే మంచి పనులు చెయ్యి, లేదు ఇప్పుడు వద్దనుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేయి. అంతేకాని ఇలాంటి చిల్లర రాజకీయాలు, అడుక్కోవడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు ఇవి మానేయాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండేటువంటి లక్షణం కాదు. నిన్న మొన్నటి దాకా కేటీఆర్, కేసీఆర్, కవితక్క, హరీష్ వాళ్ళందరూ చేసింది కూడా ఇదే, చాలా చాలా విపరీతకారే వినాశ బుద్ధి అన్నట్టుగా ఏదో విభత్సమైనటువంటి అహంకారం పొగరుతో ప్రజలకు సమాధానం చెప్పకుండా ఏదో మేము ఇస్తున్నటువంటి ముష్టితో వీళ్ళు బతుకుతున్నారు అనేటువంటి ధీమాలోకి వెళ్ళిపోయి ప్రజా పరిపాలన గాలి కుదిరేసి ఇచ్చలు విడిగా ప్రవర్తిస్తే ఈ రోజు ఇంటింటికి తిరిగి ఏంటి డబ్బులు ఇచ్చి ఓట్లు డబ్బులు ఇచ్చి దేవుడి ఫోటో మీద ప్రమాణం చేయించుకుంటున్నారు కారు గుర్తుకోటు వేస్తామని, లేదు అంటే కనుక ప్రజల్లోకి వెళ్ళి మేము ఇదిగో మీరు ఓట్లు వేయకపోతే మేము చచ్చిపోతాం, సామూహిక అత్యాచారం చేసుకుని కుటుంబం మొత్తం చచ్చిపోతాం, అయితే జైత్ర గెలిచి నన్ను విజయయాత్రతో తీసుకొస్తారా లేదంటే శవయాత్రతో తీసుకొస్తారా,
అనే స్థితికి దిగజారిపోయారు. ఇలాంటి రాజకీయాలు చేసే కన్నా వాళ్ళ రాజకీయాల్లో రాకుండా పెట్టరు. ఇంతకన్నా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లో చచ్చిపోయారుగా. మరి అప్పుడు 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 దాన్ని యాంగిల్ లో చూస్తాము. ఇప్పటికి తెలంగాణలో ఉపాధి కోల్పోయినటువంటి చాలా మంది చచ్చిపోయారుగా. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారుగా. మరి వాళ్ళ కుటుంబాలను ఎలా చూస్తాము? అంటే ఒక ప్రజలు ఒకసారి మీకు అధికారం ఇస్తే, 2 సార్లు మీకు అధికారం ఇస్తే చేయాల్సిన ఎంతవరకు మీరు ఏం చేయగలుగుతారు ఆ ప్రజలకి చేసి వెళ్ళి, నేను ఇది ఎంత అభివృద్ధి చేశాను, దీనికి మీరు దీనికి ఓటేయండి, నేను చేసిన అభివృద్ధికి ఓటేయండి, లేదు మీ కర్మ ఏదేనంటారా, ఓకే ఎక్కడితో మీకు నాకు రామ్ రామ్ వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపో, తప్పేం కాదు. అఫీషియల్ గా రాజకీయం చెయ్యి, నువ్వు ఏదైనా చేస్తుంటే వాళ్లే గుర్తించి ఓటేస్తారు. నువ్వేం పీకింది లేకపోతే, మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం పీకింది లేకపోతే ఇలా ఇంటింటికి తిరిగి, అంటే ఈరోజు ఒక మైక్ పెట్టుకుని ప్రచారం చేయడం కాదు కౌశిక్ రెడ్డి గారు, ఇంటింటికి తిరిగి నేను చచ్చిపోతా ఓటైపోతే నీ ఇంట్లో 3 ఉన్నారా, మీ 3 ఓటేస్తే ఓకే, మీ 3 ఓటైపోతే మేము 3 చచ్చిపోతాం అని చెప్పే స్థితికి వెళ్ళిపోతారు. ఎలాంటి రాజకీయాలు, ఎలాంటి రాజకీయాల కన్నా నాకు తెలిసి అంతకన్నా దిక్కుమాల రాజకీయాలు, అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంత దిగజారిపోద్దని అనుకోవాలా. ప్రజల్ని అన్ని రకాలుగా ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, ఒకటి ప్రలోభ పెట్టారు, భయం పెట్టారు, అన్ని రకాల రాజకీయం చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ సెంటిమెంటు, ప్రాంతీయ భేదం సెంటిమెంట్ అనే దాని మీద తెలంగాణ రాష్ట్ర కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్, కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? గ్రౌండ్ లో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటే సరిపోద్ది. 10 మంది 10 రకాలు చెప్పవచ్చు. అలా ఈ రోజు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తున్నామో, అడుక్కుంటున్నామో, దేవుడి మీద ప్రమాణాలు చేయిస్తున్నామంటే దాన్ని బట్టి వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ 10 ఏళ్లలో వాళ్ళ చేసిన దానికన్నా చెయ్యింది ఎక్కువ ఉంది, వాళ్ళ వాళ్ళు సాధించినటువంటి ఘనత కన్నా వైఫల్యాలు ఎక్కువ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఆయన ఓట్లు అడిగే విధానంలో తెలుస్తుంది. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రజల్ని భయపెట్టాలి లేకపోతే బెదిరించాలి అనే రాజకీయాలు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అందులో మనం తెలంగాణలో చూస్తే మరీ విపరీతంగా ఉన్నాయి. మనం కేసీఆర్ గారిని కూడా చూసాం, ఆయన ఏమంటారు, మీరు ఓట్లు అయిపోయినా నాకేం కాదు, నేను వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకుంటా అంటాడు. మన కోసం రాజకీయాలు చేస్తున్నారా, మన జీవితాలు బాగు చేయడానికి రాజకీయాలు చేస్తున్నారా? నువ్వు నీ కుటుంబం, నీ కూతురు, నీ కొడుకు మీరు బాగుపడటానికి రాజకీయాలు చేసుకున్నారు, అంతేగాని ప్రజలను ఉద్ధరించడానికి రాజకీయాలు చేస్తున్నారంటూ శ్రీరంగ నీతులు చెప్పడం మాత్రం బాగా అలవాటైపోయింది. అది ఒక స్టెప్ దాటి, కౌశిక్ రెడ్డి గారు ఒక స్టెప్ కూడా దాటి చేస్తున్నారు అది. సో డెఫినెట్ గా ఇట్లా కమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.